దేవుని నామమున మీ అందరికీ శుభములు. పాస్కా పండుగ 2వ సోమవారము. వారు ఇలా ప్రార్థింపగా, పవిత్రాత్మతో నింపబడి ధైర్యముతో దేవుని వాక్యమును గూర్చి మాట్లాడసాగిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 23వ వచనం నుండి 31వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 23వ వచనం నుండి 31వ వచనం వరకు. విడుదల చేయబడిన వెంటనే పేతురు, యోహానులు తమ మిత్రుల వద్దకు వెళ్ళి ప్రధానార్చకులు, పెద్దలు తమతో చెప్పిన మాటలను వారికి తెలిపిరి. అది విని వారందరూ కలిసి దేవుని ఇట్లు ప్రార్థించిరి. పరలోకమును, సముద్రమును, వానిలో నుండు సమస్తమును సృష్టించిన సర్వోన్నతుడవైన ఓ ప్రభు, పవిత్రాత్మ మూలమున మీ సేవకుడును మా తండ్రి అయిన దావీదు నోటి ద్వారా మీరు ఇట్లు చెప్పియుంటిరి. అన్య మతస్థులైన వారు ఏల కోపమున చలరేగుచుండిరి, వ్యర్థముగా జనులు ఎందుకు కుట్ర పన్నుచుండిరి. ప్రభువునకు, ఆయన అభిషక్తునకు విరుద్ధముగా భూలోకములోని రాజులు లేచిరి, అధికారులు ఒక్కుమ్మడిగా కూడిరి. నీవు అభిషేకించిన నీ పావన సేవకుడైన యేసుకు విరోధముగా అన్య మతస్థులతోనూ ఇజ్రాయేలుల ప్రజలతోనూ హేరోదు, పొంతి పిలాతులు నిజముగా ఈ నగరమందు ఏకమైరి. నీవు నీ హస్తముతోనూ సంకల్పముతోనూ ఇదివరకే నిర్ణయించినది చేయుటకై వారు ఇట్లు ఏకమైరి. ఓ ప్రభు, వారు చేసిన ఈ బెదిరింపులను గమనింపుడు నిండు ధైర్యముతో మీ సందేశమును గూర్చి మాట్లాడుటకు మీ సేవకులమైన మమ్ము అనుమతింపుడు, స్వస్థపరచుటకై మీ హస్తమును చాపుడు. మీ పావన సేవకుడైన యేసు పేరిట అద్భుతములను, ఆశ్చర్య కార్యములను చేయుటకు అనుగ్రహింపుడు. వారు ఇలా ప్రార్థింపగా, వారు ఉన్న ఆ స్థలము కంపించెను. అప్పుడు వారందరూ పవిత్రాత్మతో నింపబడి ధైర్యముతో దేవుని వాక్యమును గూర్చి మాట్లాడసాగిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు. ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనము వరకు. పరిసయ్యలలో నికోదేము అను యూదుల అధికారి ఒకడు ఉండెను. అతడు ఒక రాత్రి యేసు వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. ఏలయనా, దేవుని సహకారము లేని ఎడల నీవు చేయిచున్న అద్భుత కార్యములను ఎవడును చేయలేడు అని పలికెను. యేసు అందుకు అతనితో, మనుష్యుడు మరల జన్మించననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. అందుకు నికోదేము, వృద్ధుడనైన మనుష్యుడు మరలా ఎటులు జన్మింపగలడు? అతడు తల్లి గర్భమున 2వ పర్యాయము ప్రవేశించి జన్మింపగలడా అని మరలా ప్రశ్నించెను. అప్పుడు యేసు, ఒకడు నీతి వలన, ఆత్మ వలన జన్మించననే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరమూలముగా జన్మించినది శరీరమును, ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయై ఉన్నది. మీరు మరల జన్మింపవలయునని నేను చెప్పినందున మీరు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనట్టులా వీచును,
నీవు దాని శబ్దమును వినదవే కాని అది ఎక్కడ నుండి వచ్చును ఎక్కడికి పోవును ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.